అందరికీ శుభోదయం ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయుల వారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పెద్దలందరికి తల్లిదండ్రులకు నా మిత్రులకి నా నమస్కారాలు ఇప్పుడు నేను చెప్పబోయేది మాతృభావన పాఠం నుండి మొదట నాలుగు పద్యాలు మొదటిది ఆ ఏమి యొక రాణివాసమున్ పుణ్యావాసమున్ తెచ్చినావా ఏ హైందవుడైనా నీ గతి నమర్యాదం ప్రవర్తించునే మా ఆజ్ఞం గమనింపవో జయ మదోన్మాదంబునన్ రేగి నీ ఆయుస్సూత్రము ఈవర్తించుకెనదో యోధత్య మోర్వంజుమి ఈ పద్యాన్ని రచించింది గడియారం వెంకటశేష శాస్త్రి पद्यम शिवभारतम तृतीय श्वास पद्यम भावे आएमटी पुण्या निलयम राणिवासा बंदीगा पट्टावा यह हैंदवड़ना मर्याद तब प्रवर्ति ना याज्ञ गमन विजय पर्व मत चलरे नी प्राणा नीवे नीवे पानी सहित शिवाजी तन సర్దారుడైన సోమదేవంతో ఇలా అన్నాడు. తర్వాత రెండవది శివరాజంతట మేల్ముసుంగుదెరలో స్నిగ్ధాంబు రచ్చాయలో నవ సౌదామిని పోలు నా యవన కాంతారత్నమున్ భక్తి గౌరవమున్ పారగం చూచి పల్కే వనితారత్నం ములీభవ్య హైందవ భూజంగమ పుణ్యదేవతలు మాత తప్పు శైలంపు మీ. ఈ పద్యం యొక్క భావం ఏంటంటే అప్పుడు శివాజీ మహారాజు వేలు ముసుగు తెరలో దట్టమైన నీలిమేఘం వెనకనున్న మెరుపు తీగ వంటి యవన స్త్రీని భక్తి గౌరవాలతో చూస్తూ ఇలా అన్నాడు. స్త్రీలు శుభప్రదమైన హైందవ భూమిపై హైందవ భూమి అంటే భరత భూమిపై సంచరించే పుణ్య దేవతల వంటి వారు అని శివాజీ మహారాజు యవనకాంతతో అన్నాడు. మూడవది అనలజ్యోతుల నీ పతివ్రతల పాపాచారులైటాయు భూజనులల్ల నిజ సంపదలు తొరగి అస్తద్వస్తులై పోరే విత్తనమే నిలుచునే పులస్త బ్రహ్మ సంతాన యో జననీ హైందవ భూమి నీ పరిధి దుశ్చారిత్రములు సాగునే. దీని భావం